హార్టికల్చర్ ఆక్వా వరి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి శంకర్ నారాయణ. అనంతరం ఆయన అనంతపురం జిల్లా సోమదేవపల్లిలో నిత్యావసర సరుకులు ప్యాకెట్లు పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలోని పేద ప్రజలు ఎవ్వరూ ఇబ్బందులు పడకూడదని నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం జరిగిందన్నారు. నగదు రూపంలో 1000 రూపాయలు వాలంటీర్ల ద్వారా ఆర్థికంగా చేయూతనిచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో సోమదేవపల్లి మండల వైసీపీ కన్వీనర్ వెంకటరత్నం, పెనుగొండ మండలం వైసీపీ కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈశ్వరయ్య, డీసీ అశోక్, ఎల్లారెడ్డి, ఇమాం వలీ, గాజుల శ్రీనివాస్ తదితరులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వైసీపీ నాయకులందరూ పంపిణీ చేయడం జరిగింది. వాలంటీర్ల వల్ల కూడా వాలంటీర్ల వల్ల అనంతపురం జిల్లా సోమదేవపల్లి గ్రామ ఇందిరా నగర కాలనీలో సమస్యలతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. చేసేది ఏమీ లేక వాటర్ ప్రెస్